మనం ఇప్పుడు చూస్తుంది వచ్చేసి పరమేశ్వరుడు పార్వతీదేవి కొలువైన ప్రధాన ఆలయ ప్రాంగణం ముందు మనం చూస్తుంది. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కదా, ఆ వెనకాల కనిపించే రాజగోపురం ఏమో పరమశివుడిది, ఇదేమో పార్వతీదేవిది అంటే ఉమామహేశ్వరిది. ఇక్కడ వచ్చే రెండో సైడ్ ఇక్కడ ఉన్న గోపురము రైట్ సైడ్ ఉన్నది, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఓంకార సిద్ధేశ్వరుడి గోపురం అనమాట, అది రాజగోపురం. ఇది వచ్చేసి పంచబుగ్గల కోనేరు అంటే ఐదు నీటి బుడగలు ఉన్నాయి ఈ కోనేరులో. ఇది ఏడాది మొత్తం కూడా నీళ్ళు ఉంటాయి దీంట్లో, అయితే పారుతున్నప్పుడు అయితే ఫ్రెష్గా ఉంటాయి, పారకం లేనప్పుడు పాచిపెట్టిపోయి కొంచెం ఇదిగా ఉంటాయి. ఈ కోనేరుని పంచబుగ్గల కోనేరు అంటారనమాట. అంటే యాక్చువల్గా ఈ క్షేత్రంలో వచ్చేసి మూడు ఉన్నాయి కోనేరులు, టెంపుల్లో ఒకటి ఉంది, ఆ గుడికి కుడివైపు ఒకటి ఉంది, ఎడం వైపు ఇంకొకటి ఉంది. అయితే అందులో ఇదే ప్రధానమైన కోనేరుగా చెప్తారు మనకి. ఆ రకంగా ఈ కోనేరు వచ్చేసి పంచబుగ్గల కోనేరు అని పిలుస్తారు. ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తుంది అంతా కోనేరు, దీనికి నాలుగు వైపులా మెట్లు ఉన్నాయి. మనం ఇప్పుడు అటు సైడ్ మెట్లు ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా మెట్లు ఉన్నాయి. ఈ కోనేరుకి ఒడ్డునే ఇది స్వామి యొక్క సన్నిధి నెలకొని ఉంది. అంటే ఎప్పటి నుంచి ఉందో ఈ కోనేరు మళ్ళా ఎవరికి ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ నాకు గుర్తొచ్చినప్పటి నుంచి, నేను ఈ క్షేత్రానికి వస్తున్నప్పటి నుంచి ఉంది, నాకని కాదు మా పెద్దవాళ్ళ నుంచి కూడా ఈ కోనేరు ఉంది అని తెలుస్తుంది. ఇదిగో అక్కడ కనిపిస్తున్న నంది ముఖాల నుంచే నీళ్ళు వస్తాయి ఈ కోనేరులోకి. ఇప్పుడు నీళ్ళు రావట్లే, ఎండాకాలం రావు, వర్షాకాలం అయితే నీళ్ళు ఆ నంది ముఖాల నుంచే నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణము, ఇది స్వామి పుష్కరిణి.